హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ వారము వారానికి ఏడు రోజులు ప్రతి రోజుకు ఒక పేరు ఉంటుంది మొదటగా ఆదివారంతో మొదలై శనివారంతో ముగుస్తుంది ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఇలా ఆదివారంతో మొదలై శనివారంతో ముగుస్తుంది ఇది అలా నిరంతరం జరిగే ప్రక్రియ ఇలా ఈ ఏడు రోజులకు నిర్దిష్టమైన పద్ధతిలో పూర్వకాలంలో మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారని చెప్తారు ఈ వారములకు ఆ పేర్లు ఎలా వచ్చాయి వారానికి ఏడు రోజులే ఎందుకు అనే విషయాలను గురించి ఈరోజు తెలుసుకుందాం భారత కాలమానం ప్రకారం హోరా అనగా ఒక గంట అని అర్థం ఇలాంటి హోరాలు మనకి ఏడు ఉంటాయి అవి వరుసగా శనిహోర గురుహోర కుజహోర రవిహోర శుక్రహోర బుధహోర చంద్రహోరా ఇలా ఈ ఏడు హోరాల చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది శని హోరా నుండి చంద్రహోరా వరకు ఒకసారి తిరిగితే దానిని ఒక ఆవర్తన అంటారు అలా మళ్ళీ చంద్రహోరా నుండి శనిహోరాకి ఇలా గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది అయితే రోజుకి ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు హోరాలనమాట అలా ఏ రోజు ఏ హోరాతో మొదలవుతుందో ఆ రోజును ఆ హోరా పేరుతో పిలుస్తారనమాట ఎలా అంటే ఈ రోజు శనిహోరతో మొదలైంది అప్పుడు ఆ రోజును శనివారము శనిహోర లేదా శనివాసరే అని ఇలా పిలుస్తారు ఈ విధంగానే మిగిలిన అన్ని దినములు లేదా రోజులకు హోరాల పేర్ల మీదే మనకు వారాల పేర్లు వచ్చాయి అని చెప్తారు అయితే మన కాలమానం ప్రకారం ఇరవై నాలుగు హోరాలు లేదా ఇరవై నాలుగు గంటలు అంటే అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు కాదు సూర్యోదయం నుండి మర్నాడు సూర్యోదయం వరకు గల కాలాన్ని ఒక రోజు లేదా దినముగా పరిగణిస్తారు అలా సూర్యోదయానికి ఏ హోరా ఉంటే అదే ఆ రోజు పేరుగా పిలుస్తారు అయితే హోరాలు శని గురు కుజ రవి శుక్ర బుధ చంద్ర గ్రహాలున్నాయి మరి వారాలు మాత్రం సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనే వరుసలో ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఆదివారం రవిహోరాతో రోజు ప్రారంభమైంది అనుకుందాం అలా మూడు ఆవర్తనలు మూడుసార్లు హోరా చక్రం పూర్తి అయింది అంటే మూడు ఇంటూ ఏడు ఇరవై ఒక్క హోరాలు పూర్తి కాగా ఇరవై రెండవ హోరా పేరు మళ్ళీ రవిహోరానే వస్తుంది తరువాత ఇరవై మూడవ హోర శుక్రహోర అవుతుంది తరువాత ఇరవై నాలుగవ హోర బుధహోర అవుతుంది బుధహోరాతో ఆ రోజు పూర్తి అవుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు పూర్తి అయిన తరువాత ఇరవై ఐదవ హోరా పేరు చంద్రహోర అంటే మర్నాడు చంద్రహోరాతో రోజు మొదలవుతుంది కావున రవిహోరా లేదా ఆదివారం తర్వాతి రోజు సోమవారము లేదా చంద్రహోరాగా పిలుస్తారు ఇలా గ్రహాలను పంచుకుంటూ వస్తే మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుండి నాలుగో గ్రహం యొక్క హోరాతో ఆ రోజు పేరు వస్తుందనమాట ఈ చక్రం ఇలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరుస వేరుగా వారాల వరుస వేరుగా అయిందనమాట ఇప్పుడు హోరాల క్రమం ఇలానే ఎందుకు ఉంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం శని హోరా నుండి చంద్రహోరా వరకు ఇదే వరుసలో ఉండడానికి కారణం మన ఋషులు గ్రహాల వేగాన్ని ఆధారంగా తీసుకుని వరుసగా ఏర్పాటు చేశారని అంటే తక్కువ వేగం నుంచి ఎక్కువ వేగం వరకు ఇలా వచ్చేలా ఏర్పాటు చేశారని చెప్తారు మరి అలా అయితే శనివారం శనిహోరాతో మొదలై ఆదివారం రవిహోర సోమవారం చంద్రహోర మంగళవారం కుజహోర బుధవారం బుధహోర గురువారం గురుహోర శుక్రవారం శుక్రహోరతో పూర్తి అవ్వాలి కదా మరి ఆదివారంతో ఎందుకు మొదలవుతుంది అంటే మన ఋషులు అందరికీ అర్థం కావడం కోసం సూర్యుణ్ణి ఒక గ్రహంగా తీసుకున్నారని పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమల్లో ఉందో ఆ గ్రహం పేరు ఆదిత్యుడు అంటే మొదటివాడు అదే మొదటి రోజు అందువల్ల ఆదిత్యుడు భాస్కరుడు భానుడు సూర్యుడు ఇలా ఎవరన్నా ఒకటే కావున ఆదివారం మొదలుగా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇలా మార్పు చెంది వారాల పేర్లు ఈ వరుసలో వచ్చాయి ఇదంతా బాగానే ఉంది నవగ్రహాలు అంటే తొమ్మిది అప్పుడు తొమ్మిది హోరాలు ఉండాలి వారానికి తొమ్మిది రోజులు ఉండాలి మరి ఏడు రోజులు మాత్రమే ఎందుకు ఉన్నాయి మిగిలిన రెండు గ్రహాలు ఏమయ్యాయి అంటే మనకు తొమ్మిది గ్రహాలు వాటిలో ఏడు గ్రహాల గురించి ఇప్పటి చెప్పుకున్నాం మిగిలిన రెండు గ్రహాలైన రాహుకేతువులు ఇవి కనిపించని ఛాయాగ్రహాలు అంటే మనము మన నీడ ఎలా అయితే వేరుకాదో అలాగే ఇవి కూడా గ్రహాలుగా కనిపించని ఛాయాగ్రహాలన్నమాట ఇవి కాలంలో అంతర్లీనంగా ఉంటాయి అలా అయితే వీటికి కూడా గుర్తింపు ఉండాలిగా హోరాలలో ఎక్కడ ఎందుకు కనిపించవు అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇవి ఛాయాగ్రహాలు ఇవి రోజులో అంతర్లీనంగా ఉంటాయి ఎలా అంటే మనం రోజూ పంచాంగంలో చెప్పుకునే యమగండం రాహుకాలాలే ఈ రాహుకేతువులుగా చెప్పబడింది యమగండాన్ని కేతుగ్రహానికి సంబంధించినదిగా రాహుకాలాన్ని రాహుగ్రహానికి సంబంధించిందిగా చెప్తారు ఇంతటి నిర్దిష్టమైన పద్ధతిలో మన మహర్షులు వారమునకు పేర్లు పెట్టారు ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో నేటికీ ఉన్నాయి ఇప్పుడు ఏడు వారాల నగలను గురించి తెలుసుకుందాం పూర్వం ఏడు వారాల నగలు అంటే ఎంతో ప్రత్యేకత మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహం కోసం ఆరోగ్యరీత్యా స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించేవారు వారం రోజులు అనగా ఆదివారం నుండి శనివారం వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణాలను ధరించేవారు వాటిని ఏడు వారాల నగలు అంటారు ఏ రోజున ఏ నగలు ధరించాలి అంటే ఆదివారం నాడు సూర్యుని అనుగ్రహం కోసం కెంపుల హారాలు కమ్మలు మొదలైనవి ధరించాలి సోమవారం నాడు చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాల హారాలు గాజులు మొదలైనవి ధరించాలి మంగళవారం నాడు కుజుని అనుగ్రహం కోసం పగడాల దండలు ఉంగరాలు మొదలైనవి ధరించాలి బుధవారం నాడు బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు గాజులు మొదలైనవి ధరించాలి గురువారం నాడు బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగము కమ్మలు ఉంగరాలు మొదలైనవి ధరించాలి శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాలహారాలు ముక్కు పొడక మొదలైనవి ధరించాలి శనివారం నాడు శని అనుగ్రహం కోసం నీలమణి మణిహారాలను ధరించాలి అని చెప్తారు స్వస్తి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏదైనా సజెషన్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ